Hi friends, welcome back to our channel SV Kitchens. Friends, ee roju nenu meeku healthy ga tasty ga unde milk powder ela chesukovalo chupistanu. Friends, market lo rakarakalaina milk powder lu dorukutu untai. Vaatikante ento balamainadi, ruchikaramainadi milk powder manam intlone tayar chesukovochu. Manam tayar chesukune ee milk powder dwara pillalaku పోషక లోపం అనేది లేకుండా ఉంటుంది, మంచి ఎదుగుదల జరుగుతుంది, పిల్లలు చాలా ఆరోగ్యకరంగా ఉంటారు. మరి మనం ఈ మిల్క్ పౌడర్ ని ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి కావాలో చూద్దాం. మనకు గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు అనేవి కావాలి. మనం ఈ ఐదు రకాలు కూడా సమాన కొలతల్లో తీసుకోవాలి. వీటిని ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇవి బాగా నానిన తరువాత మనం కడిగి శుభ్రం చేసుకొని మొలకలు కట్టుకోవాలి. మొలకలు అనేవి బాగా రావాలి. ఒక 2 రోజుల పాటు మనం మొలక కట్టిపెట్టుంటే మొలకలు అనేది బాగా పొడవుగా బాగా వస్తుంది. మొలకలు బాగా వచ్చిన తర్వాత వాటిని ఎండలో ఎండబెట్టుకోవాలి. బాగా పచ్చిదనం పోయే వరకు బాగా ఎండబెట్టుకోవాలి. పచ్చిదనం పోయి బాగా ఎండిపోయే వరకు ఎండలో ఎండబెట్టుకోవాలి. ఒకవేళ ఎండ లేని రోజుల్లో అయితే దూరగా వేయించుకోవాలి. పచ్చిదనం లేకుండా బాగా డ్రై అయిపోతేనే పౌడర్ అనేది బాగా వస్తుంది, నిలవ కూడా ఉంటుంది. ఎండలో ఎండబెట్టడం వల్ల చాలా మంచిది. విటమిన్ డి అనేది కూడా మొలకలకి లభిస్తుంది. మొలకలు బాగా ఎండిపోయిన తర్వాత వాటిని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఇలా ఈ గింజల్ని మొలక కట్టి ఎండలో ఎండబెట్టి పొడి చేయడం వల్ల మొలకల్లోని శక్తి, పీచు పదార్థంతో పాటు ఎండలో ఎండబెట్టడం వల్ల వచ్చే విటమిన్ డి కూడా పిల్లలకు లభిస్తుంది. పిల్లలు మొలకలు తినరు కాబట్టి ఇలా చేయడం వల్ల మొలకల్లోని శక్తి పిల్లలకు వస్తుంది. ఈ మొలకల పొడిని మరింత రుచిగా, శక్తిగా రంపించేందుకు మనం బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పుని కూడా దూరగా వేయించి ఫైన్ పౌడర్గా చేసుకొని ఈ మొలకల పొడికి వేసి కలుపుకోవాలి. మొలకల పొడి 3 కప్పులైతే ఈ బాదం జీడిపప్పుల పొడి 1 కప్పు వేసి కలుపుకోవాలి. 3:1 రేషియోలో మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా కలపడం వల్ల బాదం జీడిపప్పు, పిస్తా పప్పుల్లో ఉన్న బలం కూడా పిల్లలకు లభిస్తుంది. తర్వాత ఎండు ఖర్జూరం, యాలకులను కూడా మనం ఫైన్ పౌడర్గా చేసుకొని ముందుగా చేసుకున్న మొలకల పొడిలో వేసి కలుపుకోవాలి. యాలకులు వేయడం వల్ల మంచి సువాసన అనేది వస్తుంది. ఖర్జూరంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, మంచి రుచిగా తీయగా కూడా ఉంటుంది. కాబట్టి యాలకులు, ఖర్జూరం కూడా పౌడర్ చేసుకొని మొలకల పౌడర్లో కలుపుకోవాలి. ఇలా చేసుకున్న పౌడర్ని మనం స్టోరేజ్ బాక్స్లో పెట్టుకోవాలి. ఈ పౌడర్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల మనకు ఎక్కువ రోజులు ఫ్లేవర్ అనేది, రుచి అనేది తగ్గకుండా తాజాగా ఉంటుంది. ఎన్ని రోజులైనా తాజాగా ఉంటుంది. ఈ పొడిని మనం పాలల్లో 1 స్పూన్ లేదా 2 స్పూన్ల వరకు వేసి కలిపి పిల్లలకి ఇవ్వచ్చు. పిల్లలకు ఎదుగుదల అనేది చక్కగా జరుగుతుంది. ఈ మిల్క్ పౌడర్ని పాలల్లో కలిపి ఇచ్చేటప్పుడు పంచదార కలపద్దు. పంచదారకు బదులు తేనె వాడండి. తేనెని మనము రుచికి సరిపడా కలుపుకోవాలి. ఈ పొడిని మనము 1 సంవత్సరం పిల్లల నుంచి ఇవ్వవచ్చు. ఈ పొడిని వాడటం వల్ల మంచి బలం వస్తుంది. ఈ పొడిని 1 సంవత్సరం పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు వాడుకోవచ్చు. ఈ పొడిని వాడడం వల్ల మంచి ఆరోగ్యం, శక్తి వస్తుంది. ప్రతిరోజు పిల్లలకి పాలల్లో కలిపి ఇవ్వడం వల్ల మంచి ఎదుగుదల అనేది జరుగుతుంది, పోషక లోపం అనేది ఉండదు, పిల్లలు చక్కగా ఎదుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.